గంభీరావుపేట మండల కేంద్రంలో వీర వనిత చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మాజీ మంత్రి వర్యులు బసవరాజు సారయ్య, టెస్కాబ్ చైర్మన్ రవీందర్రావు కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవరెడ్డి హాజరయ్యారు. పేట మండలంలో సాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకి ఆహ్వానించిన సభ అధ్యక్షులు అక్కర శ్రీనివాస్ గారికి, అలాగే పెద్దరు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు బసవరాజు సారయ్య గారికి, అలాగే మన మండలం నుంచి వెళ్ళి రెండోసారి ఈ జిల్లా నుంచి వెళ్ళి రెండోసారి టెస్కప్ చైర్మన్ గా రవీందర్రావు బాబు గారికి, అలాగే ఇక్కడ గౌరవనీయులు పెద్దలు గౌరవ ఎంపీపీ గారికి, గౌరవ జడ్పీటీసీ గారికి, గౌరవ సర్పంచ్ గారికి, గౌరవ ఎంపీటీసీ గారికి, మా అక్క చెల్లెళ్ళు రజాక్ సంఘం సోదరి సోదరిమణులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు సాకలి ఐలమ్మ అంటే ఇందాక మన పెద్దవాళ్లకు అన్ని తెలుసు. వాళ్ళు చెప్పినట్టుగా ఒక పోరాట యోధురాలు కాబట్టి ఈరోజు మనము ఆ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడము చాలా అభినందనీయమని కోరుకుంటున్నాను. అలాగే ఆమె స్ఫూర్తితో అందరూ మహిళలందరూ ముందుకు సాగాలి. ఆమెనే ఆదర్శంగా తీసుకొని మనం కూడా అన్నిట్లలో పాల్గొనాలి, అన్ని విజయవంతం చేయాలని అందరికీ మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు.